ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలోని దేవాలయాలన్నీ నూతన శోభను సంతరించుకున్నాయి. పట్టణంలోని మదన గోపాలస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు విశేష అభిషేకాలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు దేవాలయాలకు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. పెద్ద సంఖ్యలో ఆలయాలకు భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. దీంతో ఆలయ ప్రాంగణాలన్నీ స్వామివారి నామస్మరణతో మారుమ్రోగిపోయాయి. నా పేరు రావులకొల్లు వెంకట రంగాచార్యులు. మా కుమారుడు చంద్రకృష్ణాచార్యులు. మేమిద్దరం కూడా 40 సంవత్సరం నుండి స్వామివారి సేవ జరుపుకుంటూ మదన గోపాలస్వామి ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాలను కూడా నిర్విఘ్నంగా దిగ్విజయంగా జరుగుతూ ఉన్నవి. ఈ రోజున మార్గశిర శుద్ధ ఏకాదశి, మతత్ర ఏకాదశి, గీతా జయంతి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అయిన సందర్భముగా భక్తులందరూ కూడా ఈరోజు విశేషముగా ఎక్కడెక్కడ నుండి కూడా వచ్చేసి స్వామివారిని దర్శించాలి, ధరించాలి, ముక్తిని పొందాలి, ఇవన్నీ కూడా వారి వాంఛితార్థాలను కూడా నెరవేర్చుకోవటానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి అనుగ్రహం అన్ని వేళలా కలిగి ఉండవలసిందిగా కోరుకుంటూ వారి వాంఛితార్థాలను కూడా నెరవేర్చి సర్వ కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా నెరవేర్చి అత్యంత అనుగ్రహ అనుకూల యోగ్యతను ప్రసాదించి అన్ని వేళలా శ్రీ స్వామివారు వారందరినీ కూడా అనుగ్రహం